నమస్కారం. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమానికి స్వాగతం. ఆడపిల్లని రక్షిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం. ఆడపిల్లల నిష్పత్తిని పెంచే ఉద్దేశంతో, అలాగే ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు, దాన్ని తగ్గించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి వాళ్ళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సికింద్రాబాద్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి సునంద గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చైల్డ్ డ్రాప్ అవుట్స్ ముఖ్యంగా ఆడపిల్లల్లో ఎక్కువైపోయాయి అనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టామన్నారు కదా. సో అది ఇంతకు ముందు ఎలా ఉంది పథకం ప్రవేశపెట్టక ముందు, పెట్టిన తర్వాత? బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం రెండు, బచావో పడావో. బచావో ఇన్ ద సెన్స్ రేషియో తగ్గుతుందని చెప్పేసి, పడావో ఇన్ ద సెన్స్ ఎడ్యుకేషన్లో వెనకబడుతున్నారని చెప్పేసి, ఈ రెండు ఉండకూడదు. ఈ రెండు ఏంటంటే, పుట్టిన ప్రతి ప్రాణికి జీవించే హక్కు అనేది ఉంది కాబట్టి, ఆ జీవించే హక్కు నుంచి అమ్మాయిల్ని రక్షింపబడాలని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బచావో, బచావో కిందనే పోక్సో అది సారీ PCPNDT యాక్ట్ తీసుకొచ్చినారు. ఇప్పుడు పడావో, మీరు అడిగిన దాని ప్రకారము అమ్మాయిలది ఏదైతే డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నారన్నారో, 2001 సెన్సస్లో చూసుకుంటే చాలా తక్కువ ఉంది. అమ్మాయిల చదువుకునే అబ్బాయిలు అమ్మాయిల రేషియో చూసుకుంటే అమ్మాయిల్లో చదువుకోవడం అనేది తగ్గింది, అబ్బాయిల్లో బాగుండింది. అంటే అమ్మాయిలకి చదువెందుకు అన్నట్టు ఆలోచించినారు. సో అది చాలా రాంగ్ అండి. ఒక ఏంటంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా దేశం అభివృద్ధి చెందాలంటే ఇద్దరు భాగస్వామ్యం ఉంటేనే దేశాభివృద్ధి కరెక్ట్గా ఉంటుంది. ఏ ఒక్కరు ఈ భాగస్వామ్యం తీసుకునే దాంట్లో ఏ ఒక్కరు కూడా ఇంబ్యాలెన్స్ జరిగినా అది ఆటోమేటిక్గా దేశాభివృద్ధి మీద దాని ప్రభావం ఉంటుంది. సో దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అందులో ఉన్న మానవులందరూ అభివృద్ధి చెందాల్సిందే. మానవులు ఇన్ ద సెన్స్ అది ఆడ మగ కాదు, మనిషి. సో ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలి కాబట్టి ఇందులో వివక్ష అనేది ఉండకూడదు. అందులో భాగంగానే ఫస్ట్ అమ్మాయిల్ని చదివించాలనేది తీసుకోవడం అనేది బాగా చేసినారు. సర్వశిక్ష అభియాన్ కానీ, గర్ల్ చైల్డ్ లిటరసీ రేట్ని పెంచడానికి స్పెషల్ ప్రోగ్రామ్స్ కానీ గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ కింద ప్రతి స్కూల్స్లో ఏంటంటే అమ్మాయిలకు టాయిలెట్స్ కట్టించడం. ఏంటంటే అమ్మాయిల డ్రాప్అవుట్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే టాయిలెట్స్ అనేది వన్ ఆఫ్ ద కాజ్ అన్నారు. సో టాయిలెట్స్ ప్రతి దాంట్లో స్కూల్స్లో కట్టించినారు. స్కూల్స్లో కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని పెంచినారు, కో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని కూడా పెంచినారు, ఎడ్యుకేషన్ రేట్ని పెంచుతూ వెళ్తున్నారు. 2001కి 2011కి ఎడ్యుకేషన్ పరంగా ఎంత ఇంప్రూవ్ చేసినామని చూసుకుంటే కనుక అబ్బాయిలు అమ్మాయిల్లో చూస్తే అబ్బాయిలు 6-7% ఇంక్రీజ్ ఉంది ఎడ్యుకేషన్లో, అమ్మాయిల్లో చూస్తే ఇట్ ఈజ్ 11-12% ఇంక్రీజ్ ఉంది. అంటే అమ్మాయిలో 4% ఇంక్రీజ్ జరిగిపోయింది. మనం గనక కరెక్ట్గా సపోర్ట్ చేస్తే అమ్మాయిలు దేంట్లో తక్కువ కాదు, అది జస్ట్ ఈ పర్సంటేజ్ని ముందుకు తీసుకెళ్లడంలోనే చూపిస్తున్నారు. ఈవెన్ మన రిజల్ట్స్ ఏవైతే ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎడ్యుకేషన్లో రిజల్ట్స్ చూసినా కానీ అమ్మాయిలు టాప్ లెవెల్లో ఉండడం కానీ ఎడ్యుకేషన్లో, వాళ్ళని చదివిస్తే కనుక డ్రాప్అవుట్ అనేది ఉండరండి. ఖచ్చితంగా స్టెబిలిటీతో చదవగలిగే సత్తా అమ్మాయిలకు ఉంటుంది. ఒకటే మనం చేయాల్సింది, వాళ్లకు అవకాశాన్ని కలిగించడం అంతే. ఒక పెద్దలుగా బీయింగ్ ఏ అడల్ట్స్ చిల్డ్రన్స్కి అవకాశాలు కలిగించాల్సిన బాధ్యత అడల్ట్స్ది కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్లో కూడా అవకాశాన్ని కలిగిస్తే డెఫినెట్గా అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్గా చదవగలుగుతారు, ఈక్వల్గా దేశాన్ని పురోభివృద్ధిలోకి తీసుకెళ్లగలుగుతారు. ఇప్పుడున్న పర్సంటేజ్ చూస్తే అబ్బాయిలో అరౌండ్ 80% లిటరసీ స్టేటస్ ఉంటే, అదే మన విమెన్ తీసుకుంటే కనుక 64 ఉంది. లెట్ అస్ వెయిట్ 2021 సెన్సస్ రిజల్ట్ రాబోతుంది, అప్పటికి ఖచ్చితంగా ఇది ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా ఉంటుందని
ఆశిద్దాం, డెఫినెట్ గా హోప్ చేద్దాం. ఓకే, అయితే ఈ వివక్ష అనేది అసలు ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎందుకు వస్తుంది అంటారు? మెయిన్ థింగ్ వివక్ష అనేది రావడానికి ఇంతకుముందు పూర్వకాలంలో చూస్తే గనక అమ్మాయిలకు రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఉండేది. మన ఆర్యోక్తి అదంతా చూస్తే కూడా ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ శాంతం, సౌఖ్యం, సౌభాగ్యం అన్ని నిండుగా ఉంటాయంటారు. ఇది రాను రాను ఎక్కడికి పోయిందంటే మేల్ డామినేషన్లోకి కొంచెం కొంచెం వెళ్తూ వచ్చింది. ఏ విధంగా చూసుకున్నారంటే ఫిజికల్గా అబ్బాయిలకు బాగా స్ట్రెంగ్త్ ఉంటుంది అనేది ఆలోచించి ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్తోని ఒకటి, అండ్ రెండో విషయం ఏంటంటే వరకట్నం అనే ఒక దురాచారం అనేది ఒకటి స్టార్ట్ అయింది. వీటన్నిటికీ ఏది చూసుకున్నా దాని వెనకాల ఒకటి దు అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది దురాచారం. ఆ దురాచారంలో వరకట్నం అనేది కూడా ఒక దురాచారం. మనకు దురలవాట్లు ఎట్లాగో దురాచారము, అట్లా వరకట్నం. ఈ వరకట్నం అంటే అమ్మాయిల్ని గనక ఎక్కువగా చదివించడం అంటే మళ్ళీ వరుణ్ణి తీసుకురావాలంటే వరకట్నం ఇవ్వాలి. అది లేదండి, గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చింది. అబ్బాయిలకు అమ్మాయిలకు ఆస్తిలో అమ్మా నాన్నకి ఇద్దరు పుట్టినారు కాబట్టి ఇద్దరికి సమాన హక్కు ఉంది అని అన్నారు. కాబట్టి వరకట్నం అనేది అక్కడ నిషేధం. కట్నం ఇవ్వకూడదు, తీసుకోకూడదు, ఇద్దరు సమానమే. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్టింగ్ చూసుకున్నా గనక అమ్మాయిలకి కూడా తల్లిదండ్రుల్ని చూసే బాధ్యత అబ్బాయికి ఏ విధంగా ఉందో అమ్మాయికి కూడా వాళ్ల తల్లిదండ్రుల్ని చూసుకునే బాధ్యతను కూడా ఆ విధంగానే ఉంది. ఇప్పుడు కోర్ట్స్ కూడా డిసిషన్ తీసుకొచ్చినాయి, ఎక్కడైనా సరే మనని పోషించిన వాళ్ళని మనము కేర్లెస్ చేయొద్దు, నిర్లక్ష్యం వహించొద్దు. వాళ్ళకి ఎప్పుడైతే ఆసరా అవసరం ఉంటుందో మనం వాళ్ల చేత పెంచబడ్డాము కాబట్టి ఆసరా అవసరమైనప్పుడు వాళ్లకు మనం ఖచ్చితంగా అది మన బాధ్యత. వాళ్లకు మనకు వాళ్లకి మనం ఆసరా అవ్వడం అనేది చట్టాలు తీసుకొచ్చినాయి. ఒకవేళ అలా కాకుండా ఎక్కడైనా నిర్లక్ష్యం వహించిన పెద్దోళ్ల తరఫున అంటే కూడా మనం శిక్షార్హులమే. సో ఈ వివక్ష స్టార్ట్ అవ్వడానికి అదొకటి, అండ్ వరకట్నమే మెయిన్. వరకట్నం అనేది దురాచారం అనేది పక్కకు నెట్టేస్తే మీరు చూడండి, వరకట్నంతో అమ్మాయి తెచ్చిన డబ్బుతోనే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అని అనుకోవద్దండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ అనేది ఇన్బిల్ట్. తృప్తి ఎక్కడుంటుందో హ్యాపీనెస్ అక్కడ ఉంటుందో. అసంతృప్తి ఉన్న దగ్గర హ్యాపీనెస్ ఎప్పటికీ ఎన్ని కోట్లు ఎన్ని లక్షలున్నా ఇంపాసిబుల్, అసలు హ్యాపీనెస్ అనేది ఉండదు. సో దాన్ని పక్కకు పెట్టి ఆలోచించండి. మనమంతా పుట్టిందంతా నేచర్ మీద ఆధారపడి, పెరుగుతుంది నేచర్ మీద ఆధారపడి. సో దట్ నేచర్కి తగ్గట్టుగానే మనం బిహేవ్ చేస్తే డెఫినెట్గా మనది అభివృద్ధి ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ప్రోగ్రెస్ ఉండి మనం ముందుకెళ్తామని. మనల్ని కూడా నేచర్ కాపాడుతుంది ఖచ్చితంగా. మనము నేచర్కి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే మనకు నేచర్ రెస్పెక్ట్ ఇస్తుంది. మనము నేచర్కు రెస్పెక్ట్ ఇవ్వకుండా దానికి విరుద్ధంగా కడుపులో ఉన్నది ఆడపిల్ల అంటే ఆడపిల్ల వద్దు అనుకుంటే నీకు నేచర్, అది నేచర్గా నువ్వు క్రియేట్ చేసి పెట్టుకున్న బొమ్మ కాదు, అది న్యాచురల్గా వస్తుంది. దాన్ని నువ్వు వద్దు అనుకోవడానికి వీలు లేదు, హక్కు కూడా లేదు. అందుకే దీని కిందనే PCPNDT యాక్ట్ వచ్చింది. గర్భ నిర్ధారణ పరీక్షలు చేయొచ్చు. ఆ నిర్ధారణలో టెస్టింగ్ లో ఏమిటి అంటే పిండం బాగుందా లేదా, ఎదుగుదల కరెక్ట్గా ఉందా లేదా, అది మాత్రం చూసుకోవడానికి మాత్రమే ఆ పరీక్షలు ఉపయోగపడుతున్నాయి. అది కాకుండా కడుపులో ఉన్నది ఆడనా మగనా అని ఆ నిర్ధారణ పరీక్షలు బయటకి చెప్పే హక్కు ఈవెన్ ఆ టెస్టింగ్ సెంటర్స్కి లేదు, డాక్టర్స్కి లేదు. దీనికోసం ఒక ఫోన్ నెంబర్ కూడా క్రియేట్ చేశారు. నంబర్ వన్ థింగ్, ఆ ఫోన్ నంబర్స్ క్రియేట్ చేసినారు. ఫస్ట్ ఫోన్ నంబర్ 1098 10 9 8, ఇది చైల్డ్ ఫ్రెండ్లీ నంబర్. చైల్డ్ బిలో 18 ఇయర్స్, చైల్డ్ ఇన్ ద సెన్స్ అమ్మాయి అబ్బాయి అనే తేడా లేదు. కిడ 10 9 8 నంబరు. 18 సంవత్సరాల లోపు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎక్కడ ఏ విధమైన అసమానతలు కానీ సాంఘికంగా వ్యత్యాసాలు కానీ వాళ్ల ప్రాణానికి కానీ దేనికి నష్టం జరిగినా ఆ నంబర్కు కాల్ చేసి, నాట్ ఓన్లీ ఆపదలో ఉన్న వాళ్లే కాల్ చేయాలని లేదు, తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ జరుగుతున్న దాన్ని కాల్ చేసి విషయాన్ని తెలియపరచొచ్చండి. వెంటనే వాళ్లకు ఇమ్మీడియట్ గా ఎవరు చేసిండ్రో కూడా బయటకు చెప్పరు. ఈ నంబర్ మీకు మాకు ఈ విషయం వీళ్ళ ద్వారా వచ్చింది అని కూడా చెప్పరు. చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నా, ఇలా అమ్మకాలు జరుగుతున్నా, ఏదైనా మానవ అక్రమ రవాణా జరుగుతున్నా, ఏది జరుగుతున్నా ఈ నంబర్ని ఉపయోగించుకోవచ్చు. ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. పోలీస్ నుంచి వస్తారు,
ప్రొటెక్షన్ నుంచి వస్తారు, డెవలప్మెంట్ సైడ్ నుంచి వస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, ఆదుకుంటారు. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆపదలో ఉన్న వాళ్ళని వదిలివేయడం అనేది గవర్నమెంట్ ఉన్నదే రక్షించడానికి, ఖచ్చితంగా రక్షణ కోసం నిలబడుతుంది. 10098 ప్రతి ఒక్కళ్ళు వాడవచ్చు. ఓకే, 10098 అనే నంబర్. ఇంకొకటి మేడం, మీరు సికింద్రాబాద్ ఏరియా తరఫున ప్రాజెక్ట్ ఆఫీసర్, అండ్ మీ ఐసీడీఎస్ తరఫున ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అంటే ఈ వివక్ష తగ్గించడానికి కానీ, డ్రాప్అవుట్స్ తగ్గించడానికి కానీ? రైట్. ఐసీడీఎస్ ప్రవేశపెట్టింది ఎందుకంటే 1975లో ఇది ఐసీడీఎస్ పథకం అనేది ప్రవేశపెట్టబడడం జరిగింది. దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టిన తర్వాత పెరగడం అనేది ఇద్దరికి సమానంగానే జరుగుతుంది, ఎవరి రేషియోలో వాళ్లకు. అండ్ ఎట్ ద సేమ్ టైం పుట్టిన తర్వాత డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో, డెవలప్మెంట్లో వాళ్ళు ఒక ధనిక వర్గంలో పుట్టినా, పేద వర్గంలో పుట్టినా, చదువుకున్న వాళ్లకు పుట్టినా, చదువు లేని వాళ్లకు పుట్టినా, వర్ణంలో తేడా ఉన్న వాళ్లలో, అంటే ఎలాంటి వర్ణం వాళ్లకు పుట్టినా గానీ, ఎదుగుదలలో మాత్రం ఎలాంటి డిఫరెన్సియేటన్ ఉండదు. ఎప్పుడు ఉండదంటే, వాళ్లకు మనము అవకాశాలు ఆరోగ్యపరంగా, ఆహార పరంగా, సామాజిక పరంగా, అండ్ లవ్ అండ్ అఫెక్షన్, ఈ రక్షణ పరంగా గనక మనము వాళ్లకు కావలసిన భద్రతని కలిగించినప్పుడు, ఇవన్నీ ఇవ్వగలిగినప్పుడు, ఈ నాలుగు రక్షణలు ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో పుట్టినా వాళ్ల ఎదుగుదలలో మాత్రం ఈక్వల్ ఎదుగుదల ఉంటుంది. ఇది ప్రూవ్డ్, అంటే సైంటిఫికల్లీ ప్రూవ్డ్, జస్ట్ ఊరికే చెప్పింది కాదండి. సో అందుకని చెప్పేసి ఐసీడీఎస్ లో ఏంటంటే, ఎవరైతే ఆహార భద్రతకు దూరంగా ఉన్నారో, వాళ్ళ ఏంటి మన బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే అఫోర్డ్ చేయలేకపోతున్నారు, పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందించలేకపోతున్నారు ఎదుగుదలకు అన్నప్పుడు, ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా వాళ్లకు కావలసిన అన్ని రకాల న్యూట్రియంట్స్ అందించే ప్రోగ్రామ్ ని ఐసీడీఎస్ లో ఆహార భద్రతా ప్రోగ్రామ్ కింద అందించడం జరుగుతుంది. న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్, ఇవి రెండు ఐసీడీఎస్ అందిస్తుంది. పిల్లలకి ఎలాంటి, అంటే దీనికి ఉన్నవాళ్లు రాకూడదు, లేని వాళ్ళు రావాలి అనేది కూడా లేదు. ప్రతి ఒక్క డోర్స్ ఆర్ ఓపెన్, యూనివర్సలైజేషన్, ప్రతి ఒక్కళ్ళకి ఆహ్వానం ఐసీడీఎస్ లో, అందరూ రావచ్చు. ఈ ఆహార ఆరోగ్య భద్రతని ప్రతి ఒక్కళ్ళు స్వీకరించవచ్చండి. అంగన్వాడీ కేంద్రానికి వచ్చి నీకు కావలసిన ఆహారాన్ని అందుకొని ఆరోగ్యంగా ఎదగడానికి నువ్వు తల్లి తండ్రిగా, కుటుంబ సభ్యులుగా మీ బాధ్యత అది. మీరు లేనప్పుడు సిగ్గుపడాలి తప్ప, అందించడానికి మీరు సిగ్గుపడొద్దు, బాధపడొద్దండి. ఖచ్చితంగా తీసుకోండి, ఎదిగే పిల్లలకు ఎదిగే అవకాశాన్ని ఇవ్వండి. ఎక్కడైతే నిరక్షరాస్యత ఉందో అక్కడ మాత్రమే ఏంటంటే, ఒక రకమైన అంటే అన్నిట్లో అవగాహన లేక వాళ్ళు, ఆడపిల్లలు అంటే ఏదో రక్షణ ఉండదేమో అని భయపడుతున్నారు. అదేమీ లేదండి, మీరు మీ పిల్లల్ని నమ్మకంతో పంపించి చూడండి, ఎదగనివ్వండి. వాళ్ళు రేపు మీకు ఎంత కుడిభుజంలా నిలబడతారో అది ఆ రిజల్ట్ ని తల్లిదండ్రులే చూసుకోగలుగుతారు. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో అవకాశం ఇచ్చిన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, మీరు చూడండి, ఐసీడీఎస్ తరఫున కూడా గవర్నమెంట్ చేపట్టే ప్రతి విషయాల మీద అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ కింద కూడా సెప్టెంబర్ మాసంలో 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారోత్సవాలలో వాళ్లకు పబ్లిక్ కి అవగాహన కలిగిస్తున్నారు. మనం చదువుకుంటే గనక ఓన్లీ చదువుకున్నప్పుడు ఏంటంటే, ఒకరు చెప్పిందే విని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. చదువు అనేది చీకట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక టార్చ్ లైట్ పట్టుకొని నడిచే వ్యక్తికి, ఎలాంటి వెలుతురు లేకుండా చీకట్లో ప్రయాణం చేసే వ్యక్తికి ఉన్న తేడా అంటే, తేడానే చదువుకున్న వ్యక్తికి, చదువు లేని వ్యక్తికి జీవితం ముందుకు తీసుకెళ్లడం ఉంటుంది. సో చదువు అనేది మనకు లైట్ అండి, వెలుగు చూయిస్తుంది. చదవండి, చదువుకోనివ్వండి. కనీసం మన భారతదేశాన్ని ఎన్ని సంవత్సరాలని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటాము. చెందిన దేశం కావాలంటే అది మన నుంచేనండి. గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు నిర్మించడం వల్లనో అది వల్లనో కాదు, గవర్నమెంట్ చేయాల్సింది చేస్తుంది. మనుషులుగా, తెలివైన వాళ్లుగా మనము మన బాధ్యత ఏముందో వాటిని సక్రమంగా నిర్వహించినప్పుడే గవర్నమెంట్ అనుకున్న రిజల్ట్ బయటకు వస్తుంది. గవర్నమెంట్దే బాధ్యత అనడానికి, మనము పిల్లల్ని కనడంలో గవర్నమెంట్ ఏమీ చెయ్యట్లేదు కదా, మనం స్వంతంగా చేస్తున్నాము కాబట్టి అది మన బాధ్యతనే. సో బేటీ బచావో బేటీ పడావో అనేది
నాకు తెలిసి ఇక ముందు 2021 తర్వాత ఈ కార్యక్రమం అవసరం లేకుండా ఉండాలి అనుకుంటున్నాను. బికాస్ ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అంతే, అది చెయ్యలేదు అంటే మనం మనుషులం కాదు అని అర్థం. ఓకే, ఇంకా మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు అంటే ఈ అవగాహన కార్యక్రమాలు కానీ ఎవరి దగ్గర కన్నా ఎక్కువగా తండాలు ఈ రీజియన్స్ కి వెళ్తుంటారు, ఇల్లిటరేట్స్ దగ్గర అంటూ చెప్తున్నారు కదా మీరు, ఈ వెళ్ళినప్పుడు మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటివి చెప్పినప్పుడు? మెయిన్ ఇది బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ చూసినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే ఇల్లిటరేట్స్లో నేను చెప్తున్నానో తండాస్లో అక్కడ వెళ్ళినప్పుడు పిల్లలు పుడతా ఉంటే 1, 2, 3 మూడో చైల్డ్ ఆడపిల్ల పుట్టిందంటే వాళ్ళు చాలా ప్యాథెటిక్, అంటే ఒక భయము అనేది దానికి గురవుతున్నారు. భయం అనేది గురవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది గవర్నమెంట్ పెట్టి కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది, ఒకరు లేదా ఇద్దరు ముద్దు అంటున్నారు. మనుషులు అనేది ఇప్పుడు చూడండి, తల్లి తండ్రి వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుడుతున్నారు, వాళ్ళకి 22 ఇయర్స్ తర్వాత పెళ్లి చేస్తే వాళ్ళకి ఇంకొక ఇద్దరు పుడుతున్నారు. అలా చూసుకుంటే మానవ జాతి అనేది పెరుగుతూ ఉంది, బట్ మనకున్న వనరులు ఏవైతుందో భూమి పెరగడం కానీ నీరు పెరగడం కానీ గాలి పెరగడం కానీ జరుగుతలేదు. ఒకవేళ మీకు అమ్మాయి వద్దు అనుకున్నప్పుడు మీరు గవర్నమెంట్ సెంటర్స్ ఓపెన్ చేసింది, శిశుగృహాలు అట్లాంటివి మీరు అప్పగించవచ్చు. అంటే యాక్చువల్గా కన్నప్పుడు అప్పగించడం అనేది చాలా నేరం అండి. ఎప్పుడు కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అంటే తల్లిదండ్రి దగ్గర పెరగడమే చాలా మంచిది, ఎందుకంటే లవ్ అండ్ కేర్, దాన్ని మించిన అఫెక్షన్ దొరుకుతుంది తల్లిదండ్రి దగ్గర అప్ టు 5 ఇయర్స్ వరకు. అందుకే తల్లిదండ్రి దగ్గరుండి పెంచాలి అంటున్నారు, వాళ్ళ దగ్గర ఉండాలి పిల్లలు. సో అఫెక్షన్కి దూరం ఎవరు చేయొద్దండి. మీరు ఎంత మందిని పెంచగలరో 1 or 2 అంతవరకే పెంచండి, కనండి అంతే, తర్వాత వద్దు. ఆడ మగాని చూడకండి. నేచర్ ఇచ్చింది అంటే నేచర్కు పెంచగలిగే శక్తి ఎంతవరకు దానికి సంబంధించి ఇవ్వగలదో వనరుల్ని, ఆ విధంగానే ఇస్తుంది నేచర్. దానికి వికృతంగా విరుద్ధంగా మనం పోయి నాకు ఆడ కావాలి సెలెక్టివ్, మగ కావాలి సెలెక్టివ్ అనేది అయితే మంచి పద్ధతి కాదు. ఇది దీని ఈవెన్ ట్రాన్స్జెండర్స్ ఆడ మగ కాకుండా పుట్టిన వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చి చదువుని అన్నిట్లో చూయించినరో వాళ్లలో చూడండి ఎంత మంచి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మంచి హోదాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక బిగ్ బాస్ ఎంత అంటే ఆ ట్రాన్స్జెండర్ పర్సనాలిటీ మన హైదరాబాద్లో చేసెళ్ళినరు, అసలు ఆమెంటే భయం అండి అందరికీ, హడల్, అంత బాగా చేయగలిగింది. ఈవెన్ ఒక మగవాళ్ళు చేయలేరు అంత ధైర్యంగా, ఏదాన్ని కూడా లొంగిపోయినారు కానీ తను లొంగలేదు. సో లొంగకుండా చేస్తారు, అన్నీ చేయగలరు. సో పుట్టిన జీవికి ప్రతి ఒక్కళ్ళకి ఏముందంటే ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ని ముందుకు వెళ్లే అవకాశాన్ని మాత్రం మనం కలిగించాలి. బాగుంది మేడం. ఇంకొకటి, ఇందులో భాగంగానే సుకన్య సమృద్ధి యోజన అనేది కూడా ప్రవేశపెట్టారు, దాని గురించి వివరిస్తారా? సో ఇదేంటంటే అభివృద్ధి చెందడంలో ఇద్దరికి ఈక్వల్ ఉన్నాము. ఆర్థిక పరంగా వెనకబడ్డ కుటుంబాలు భయపడాల్సిన అవసరం లేదండి. మన కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టండి. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాలలోపు ఈ పథకంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పుట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాలలోపే ఇందులో నమోదు చేసుకోవడానికి అర్హులు. వాళ్ళకి ఎలాంటి అంటే బీపీఎల్ అంటే ఇంతే ఆదాయం ఇంత ఉండాలనే పరిమితి ఏమీ లేదు. అమ్మాయిలకు ఇద్దరికి పోస్ట్ ఆఫీస్లో కానీ నేషనలైజ్డ్ బ్యాంక్లో కానీ అకౌంట్ ఓపెన్ చేసేది ఉంది. మిగతా అకౌంట్లన్నీ కూడా ఎలా అంటే అందరికీ ఓపెన్, ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ వాటిలో ఏంటంటే నెలకింత డిపాజిట్ చేయాలని, ఫిక్స్ అనేది 250తో ఓపెన్ చేస్తే 250 ప్రతి నెల డిపాజిట్ చేయాలి అట్లుంటుంది. కానీ సుకన్య సమృద్ధి యోజనలో బాగా ఎందుకంటే ఇది ఓన్లీ కేవలం అమ్మాయిల కోసం మాత్రమే ప్రవేశపెట్టినారు. ఇందులో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడి నుంచి 14 సంవత్సరాలు అమౌంట్ డిపాజిట్ చేయవలసి ఉంటుంది. 14 సంవత్సరాలు డిపాజిట్ చేసిన తర్వాత మెచ్యూరిటీ 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మనము 1000 రూపాయలతోని అకౌంట్ స్టార్ట్ చేస్తే ప్రతి నెల 1000 రూపాయలు వేసుకుంటూ పోతే ఒక సంవత్సరానికి 1200 రూపాయలు అవుతుంది, 12,000 రూపాయలు. ఆ 12,000 రూపాయలకు మన పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఇంట్రెస్ట్ గవర్నమెంట్ రేట్ ఉంటుందో దాని ప్రకారం ఇంట్రెస్ట్ కట్టిస్తారు. నెక్స్ట్ ఇయర్ అదే అమౌంట్ దాంట్లోనే ఉండు,
ఈ ప్రిన్సిపల్ అమౌంట్ కి ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ని యాడ్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా ఇస్తారన్నట్టు. ఆ విధంగా చూసుకుంటే ఒక నెలకి 1000 రూపాయలు పెట్టిన మోర్ దాన్ 6 లాక్స్ అమౌంట్ వస్తుంది అమ్మాయికి. దీంట్లో ఇంకొక సౌలభ్యం ఏమిచ్చారంటే అమ్మాయి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంకేదన్నా ఫర్దర్ ఎడ్యుకేషన్ కి కావాలి అనుకుంటే 50% లోన్ రూపంగా తన అకౌంట్ నుంచే తను తీసుకునే అవకాశం ఉంది. లేదా వెయిట్ చేసి ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ ఎనీ తన ఏదైనా కంపెనీ పెట్టాలనుకుంటే దానిలో డెవలప్మెంట్ పరంగా దేనికైనా సరే ఈ డబ్బుల్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇది మాత్రం అమ్మాయిలకు మాత్రమే ఎక్స్క్లూజివ్లీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీము. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇక మీరు ఈ కార్యక్రమాలు ఎప్పుడైతే నిర్వహిస్తున్నారో మీ దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇలా ఫలానా అని చెప్తూ ఉంటారు కదా, ఇందులో చైల్డ్ మ్యారేజెస్ గురించి చెప్తారా మీ దగ్గరకు వచ్చిన వాటిలో? మాక్సిమమ్ మా దగ్గరకు వచ్చే వాటిల్లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. చెప్పినాం కదండి, చదువు అనేది తొందరగా మానిపించి ఇంట్లో కూర్చోబెడితేనే చైల్డ్ మ్యారేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. చదివిస్తా ఉంటే వాళ్ళకు ఒక వ్యాపకం, వాళ్ళు ఒక పనిలో ఉన్నారు, చదువు వాళ్ళ వయసు చదువుకునే వయసు, ఆ వయసులో వాళ్ళు చదువుతున్నారు, అప్పుడు ఎవరు ఏమి డిస్టర్బ్ చెయ్యరు. ఎప్పుడైతే చదువుకునే వయసులో చదువు మానిపించేసి ఇంట్లో కూర్చోబెడతారో ఆ ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్లకు ఏమి తోచక ఇంకా ఏమి చెయ్యాలి అనే దాంట్లో పెళ్లి. చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ అమ్మాయి ఏం చేయకుండా ఇంట్లో ఉంటుంది, ఏం చేస్తారు పెళ్లి, తొందరగా కట్టబెట్టేయడం, కట్టబెట్టేయడం అనేది ఇది వస్తుంది. అప్పుడు చైల్డ్ మ్యారేజ్ అనేది ఎంత భయంకరమైన జాడ్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బతీసేది అమ్మాయిని, ఫిజికల్ గ్రోత్ అనేది ఇమ్మీడియట్ గా స్టాప్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా పెరగాల్సిన వయసులో పెరగదు. పెరగనప్పుడు ఏమైతుందంటే పెళ్లి చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తే ఈ అమ్మాయి శరీరమే సరిగ్గా ఎదగలేదు. అంటే ఒక చైల్డ్ ని పెంచి పోషించే స్థాయిలో ఆ శరీరం ఎదుగుదల లేనప్పుడు లోపల పెరిగే పిండం కూడా దానికి కావలసిన అందాల్సిన పోషకాలు సరిగ్గా అందక పుట్టబోయే బిడ్డ కూడా ఏదో ఒక అంటే గ్రోత్ లో డిఫెక్ట్ తో పుడుతుంది. చిన్నప్పుడు మామిడి పిందలు వేస్తుంటే పూతని తెంపేస్తారు, ఆ టైంలో అది కాయని సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి పూతను తెంచేస్తున్నారు. మరి ఒక చెట్టు విషయంలోనే ఆలోచించినప్పుడు అన్ని జీవరాశుల మీద కంట్రోల్ ఉన్న మనిషి విషయంలో కూడా మనిషిగా ఆలోచించాలి. ఎదిగే వయసు 18, అబ్బాయికి 21, ఇద్దరిని ఎదిగినప్పుడు వాళ్ల మానసిక శారీరక రెండు పరిపక్వతలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఫర్దర్ మానవ అంటే ఐ మీన్ ఇంకొక మనిషికి జన్మ ఇవ్వడానికి వాళ్ళ అర్హత సాధిస్తారు. కాబట్టి చైల్డ్ మ్యారేజ్ చేయొద్దండి. అలా చేసిన వాళ్లకు మేము చేసేది కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళు కౌన్సిలింగ్ కు కూడా లొంగకుండా ఏదైనా ప్రలోభాలకు లొంగి చేసుకున్నారు అంటే మాత్రం వాళ్ల మీద చట్టపరమైన శిక్షలు విధించడం జరుగుతుంది, జైలుకి పంపించడం జరుగుతుంది. తల్లిదండ్రుల్ని, పురోహితుల్ని, పెళ్లికి హాజరైన పెద్దల్ని, పురోహితుల్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు డెఫినెట్ గా. ఇప్పుడు అందరికీ కూడా ఇప్పుడు మస్జిద్ల్లో వాళ్ళని అంటారు కదండి పెళ్లి చేసే వాళ్ళని, తర్వాత చర్చిలో పెళ్లి చేసే ఫాదర్స్ ని, తెలుగు హిందూ వివాహాలు చేసే పురోహితుల్ని, ఎవరైనా సరే వాళ్ళది కూడా ఇప్పుడు రూల్లో తీసుకొచ్చినారు. ఏజ్ వచ్చిందా రాలేదా కన్ఫర్మ్ చేసిన తర్వాతనే వాళ్ళు పెళ్లి చేయాలి. కన్ఫర్మ్ చేసుకోకుండా వాళ్ళు పెళ్లికి ముందుకే వెళ్ళడానికి వీల్లేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు కంపల్సరీ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ యాక్ట్ కూడా వచ్చేసింది. సో ఆ మ్యారేజ్ మీకు పెళ్లి అయ్యింది అంటే సర్టిఫికెట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటున్నారు. కాబట్టి యాక్ట్ ప్రకారం ఏదైనా సరే సేఫ్టీ, పుట్టినప్పుడు పుట్టిన సర్టిఫికెట్ తీసుకుంటున్నాం, చచ్చినప్పుడు చచ్చిన సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు అది ఒక ఇన్సిడెంట్స్. సో పెళ్లి కూడా వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఇన్ ద మానవ జాతి, కాబట్టి దానికి కూడా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసినారు. అది కూడా న్యాయపరంగా బాగా సహకరిస్తుంది కాబట్టి. సో దీనికి కూడా బిలో 18 ఇయర్స్ నాట్ అలౌడ్, అబ్బాయిలు అయితే బిలో 21 ఇయర్స్ నాట్ అలౌడ్. సో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ యాక్ట్ ని కూడా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా చదువుకుంటే గనక చైల్డ్ మ్యారేజ్ అనేది రాదండి, చదవనివ్వండి. మినిమం 18 ఇయర్స్ వరకు చదవండి. రేపు ఫ్యూచర్ లో ఏమైనా జరగరాని, లైఫ్ అంతా మన చేతిలో ఉండదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు ఆమె ధైర్యంగా తల్లి తండ్రి కొంతవరకే సపోర్ట్ ఇవ్వగలుగుతారు. కొంత కాలం అయిన తర్వాత న్యాచురల్ ప్రకారం తల్లి తండ్రి పీరియడ్ అయిపోతుంది. వాళ్ళు ఎండ్ అయిపోయిన తర్వాత వెళ్లాల్సింది ఎవరు, తనకు తానుగా ముందుకెళ్ళాలి. తనకు తానుగా ముందుకెళ్లాలంటే ఆమె కావలసిన ఏమంటారు బాణం అనేది, బాణాలనేది తన దగ్గర ఉండాలి.
ఎదుర్కోవాలి అంటే ఆ బాణంలో ఒక బాణం చాలా పవర్ఫుల్ బాణం ఏంటంటే చదువు, విద్యని మాత్రం అందివ్వండి. ఆ విద్యతో తనకు ముందుకెళ్లే అవకాశాలు తనకు తాను సృష్టించుకోగలుగుతుంది, తన మీద నమ్మకం ఉంచాలి. ఆ ఏజ్ గ్రూప్ లో అమ్మాయిలకి అబ్బాయిలకి అట్రాక్షన్స్ అనేవి సహజ సిద్ధంగా ఏర్పడతాయి. కానీ అది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ హార్మోన్ ఎందుకు ఎక్కువగా వస్తుందంటే డ్యూరింగ్ దట్ పీరియడ్ మన లోపల రీప్రొడక్టివ్ ఆర్గాన్ అనేది మెచ్యూరిటీ కోసం డెవలప్మెంట్ కోసం హార్మోన్ ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది. అది అది ఎదుగుదల కోసం, అది ఎదుగుదలకు అనేది గమనించుకోవాలి. అంతే తప్ప ఆ టెంపరీ అట్రాక్షన్ లో పడిపోయి అదే మొత్తం లైఫ్ అనుకుని లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు. అమ్మాయిలకి మానసిక స్థైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందంటారు. ఒక నిమిషము ఏదైనా అట్రాక్షన్ వచ్చినప్పుడు ఒక నిమిషము నిలబడి ఆలోచించగలిగినప్పుడు ఎప్పుడైనా సరే త్వర త్వరగా చేసే కన్నా ఆలోచించి చేయడంలో కరెక్ట్ డిసిషన్స్ వస్తాయి, కరెక్ట్ యాక్షన్స్ ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం కన్నా ఆలోచించి తీసుకోవడం వల్ల అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ లైఫ్ ని కోల్పోవాల్సిన అవసరం ఉండదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనే పరిస్థితికి రాకుండా మనము ఎలాంటి అట్రాక్షన్ ఉన్నా దాన్ని నిలువరించుకోగలగాలి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా చూసిన దానికే లొంగిపోతే అత్యాశలో పడిపోతాము, మన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. అమ్మాయినైనా అబ్బాయినైనా సొసైటీలో ఈక్వల్ గా ఎదగనివ్వాలి. బాల్యాన్ని ఎవ్వరికి కూడా కాలరాసే హక్కు లేదు. ఈ హక్కుల గురించి చట్టాలు వస్తున్నాయంటే మనం మృగాల్లాగా తయారవుతున్నామేమో అని ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. సునంద గారు, ఇవాళ మీరు మా స్టూడియోకి వచ్చి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించి చాలా మంచి విషయాలు, చాలా మంచి సలహాలు సూచనలు కూడా ఇచ్చారండి. మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా బేటీ బచావో బేటీ పడావో కాకుండా పిల్లలందరినీ కూడా పిల్లలుగా చూడండి. పిల్లలకి అభివృద్ధి చెందే హక్కు ఉంది, అభివృద్ధి చెందనివ్వండి. వాళ్ల హక్కుని కాలరాసే ఇది ఎవరికీ లేదు. చూసారు కదండి, సునంద గారు చెప్పినట్టు మనిషి మనుగడ సాగించాలి అంటే మహిళా అభివృద్ధి ఎంత ఆవశ్యకమో తెలుసుకున్నాం కదా. మరి మన భారతదేశంలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు, బాలికలు ఎవరైనా సరే ఆ అభివృద్ధి పదంలో ముందుకు సాగేలా చూడాల్సిన బాధ్యత మనందరిది. ఈ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.